మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని మాకు జత చేసి ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి, మరొక తరుణమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ బిడ్డలుగా తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారైతే పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. సమయలు మొదటి గ్రంథం మీరు చాలాసార్లు చదివి ఉంటారు, మరి చాలా సంగతులు మీకు ఆల్రెడీ తెలుసు. ఇందులోని మనం నేర్చుకునేది ఏమైనా ఉందా? ఈనాటి క్రైస్తవ్యానికి జీవగ్రంథమైనటువంటి ఈ బైబిల్లో రాయబడినటువంటి ఒక్కొక్క గ్రంథం, ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుందండి. ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది దేవుడిచ్చాడు. అయితే ఆ గ్రంథంలోని దేవుడు రాయించినటువంటి కోణంలో, ఆత్మీయ కోణంలోని మనం గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడే ఆ గ్రంథంలో చెప్పబడినటువంటి దేవుని యొక్క సంగతులు మనకు అర్థమవుతాయి. ఈ సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము. ఈ సమూయేలు మొదటి గ్రంథము, రెండవ గ్రంథము, రెండు గ్రంథాలను కలిపి ఒకే గ్రంథంగా ఒకప్పుడు ఉండేది. మరలా చెప్తానే, సమూయేలు ద ఫస్ట్ శామ్యూల్ అండ్ ద సెకండ్ శామ్యూల్, ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూల్, ద బుక్ ఆఫ్ సెకండ్ శామ్యూల్, ఈ రెండు గ్రంథాలు కలిసి హీబ్రూ బైబిల్లోని ఒకే గ్రంథంగా పిలువబడేది మొదటిది. ఇక ఈ సమూయేలు మొదటి గ్రంథం, ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఈ 66 పుస్తకాల సమ్మేళనంగా ఉన్నటువంటి ఈ గ్రంథంలోని మొదటి సమూయేలు గ్రంథంలోని మొదటి అధ్యాయం నుండి 31 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అందరూ చెప్పండి ఒకసారి, అందరూ ఎన్ని? 31 ఉన్నాయి. ఈ 31 అధ్యాయాల మధ్య ఉన్నటువంటి కాలం, ది టైమ్, ద పీరియడ్ ఎంత అనంటే గనక 150 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి కాలం ఉందండి. మరలా ఎంత సమయం ఉంది? 150 ఇయర్స్ గ్యాప్ ఉంది. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చివరి అధ్యాయం 31 అధ్యాయం చివరి వచనం వరకు ఉన్నటువంటి గ్యాప్ ఎంత అనంటే 150 ఇయర్స్. ఇక ఈ గ్రంథం దేనితో స్టార్ట్ అవుతుంది అనంటే న్యాయాధిపతులలోని చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలుతో ప్రారంభమై రాజులలోని మొదటి వాడైనటువంటి సౌలుతో ఎండ్ అవుతుంది. మరలా న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలుతో ప్రారంభమై ఎవరితో ఎండ్ అవుతుంది? మొదటి రాజు అయినటువంటి సౌలు మహారాజుతో ఎండ్ అవుతుంది. ఈ న్యాయాధిపతులు గ్రంథంలో గనక మనం జాగ్రత్తగా చూస్తే న్యాయాధిపతులు రూతు గ్రంథం, అమ్మా మరలా న్యాయాధిపతులు రూతు, ఈ రెండు గ్రంథాలను కూడా కలిపి జడ్జెస్ బుక్ అనే అంటారు ఒకప్పుడు. ఇప్పుడు మన గ్రంథంలోకి వచ్చేసరికి రెండు సెపరేట్గా ఉన్నాయి. ఓకే, ఈ న్యాయాధిపతుల గ్రంథంలోని ఒక మంచి మాట రాయబడిందండి, ఒక్కసారి చూద్దాం. ముందుగా న్యాయాధిపతుల గ్రంథంలోని చివరి అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం చూద్దాం. ప్రియమైన వారలారా, చివరి అధ్యాయము చివరి వచనం చూద్దాం. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు ఉన్నాడా లేడా? అమ్మ ఎవరికి లేరంట? ఇజ్రాయేలీలకు రాజు అనే వాళ్ళు లేడు. మరలా ఆ మాట ఎంత బాగుందో చదవండి. ఆ దినములలో, ఏ దినములలో? న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు. రాజు లేడు కాబట్టి ఏమైపోయారు అనంటే ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా
ప్రవర్తించుచు వచ్చుసున్నారు. అంటే ఆనాటి యొక్క జనాంగం పరిస్థితి ఏందయ్యానంటే ఆ జనాంగం విచ్చలవిడిగా బ్రతుకుతున్నారండి. ఇజ్రాయేలీల చరిత్ర బాగా గమనిద్దామా, కొన్ని బేసిక్ థింగ్స్ చెప్పి బుక్లోకి వెళ్ళిపోదాం. ఇజ్రాయేలీల చరిత్ర ఇజ్రాయేలీలకు మూల పురుషుడైనటువంటి అబ్రహాముతో మొదలవుతుంది, మీ అందరికీ తెలుసు. ఒక్కడితో ప్రారంభమైంది. 75 సంవత్సరాల వృద్ధాప్యం కలిగినటువంటి వన్ మ్యాన్ ఆర్మీ, ఒక్కడితో ప్రారంభమైనటువంటి ఈ ఇజ్రాయేలీల చరిత్ర అనతి కాలంలో ఒక కుటుంబంగా మారింది, ఒక ఫ్యామిలీగా మారింది. ఫస్ట్ ఒక్కడే ఉన్నాడు, తర్వాత ఒక కుటుంబంగా మారింది. ఆ కుటుంబమే తర్వాత వచ్చేసరికినే ఒక తెగగా, ఒక ట్రైబ్గా మారింది. ఆ తెగే అనతి కాలానికి వచ్చేసరికినే 12 గోత్రాలుగా మారింది. ఆ 12 గోత్రాల వారే ఒక దేశంగా మారారు. ఆ దేశం వారే ఈ సమూయేలు మొదటి గ్రంథానికి వచ్చేసరికినే ఒక విపరీతమైనటువంటి ఒక మహాసామ్రాజ్యాన్ని కలిగిన వారిగా ఈ జనాంగం యొక్క అభివృద్ధి మనకు కనపడుతుంది. అబ్రహాము ఒంటరిగా ఒక్కడు, తర్వాత కుటుంబం, ఆ తర్వాత ఒక తెగ, ఆ తర్వాత కొన్ని గోత్రాలు, ఆ తర్వాత ఒక నేషన్, ఒక జాతి, ఆ తర్వాత ఒక ఎంపరర్, ఒక మహాసామ్రాజ్యంగా ఇజ్రాయేలీల చరిత్ర ఎలా ఎందయ్యారంటే, మనం గ్రాఫ్లో కనుక చూస్తే ఈ గ్రాఫ్ ఇలా ఎదుగుతున్నట్టుగా ఉంటుందండి. అమ్మా, గ్రాఫ్ ఇలా ఎదుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ దావీదు అనేటటువంటి ఒక మహాసామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నటువంటి ఒక మహాచక్రవర్తి కాలానికి ఇజ్రాయేలీల చరిత్ర ఒక ప్రసిద్ధిగాంచినటువంటి, ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత దావీదు తర్వాత క్రమక్రమంగా మరల పడిపోతాం. అర్థమవుతుందా? ఈ అబ్రహాము నుండి మొదలైనటువంటి ఈ జాతి యొక్క గ్రాఫ్ ఎలా పెరిగి దావీదు స్టేజ్కి వచ్చేసరికి, దావీదు సమయానికి వచ్చేసరికి వాళ్ళు దేవుని పరంగా కానివ్వండి, లోకపరంగా కానివ్వండి, గొప్పగా అభివృద్ధి చెంది దావీదు తర్వాత కాలంలోని అలా డౌన్ అవుతున్నట్టుగా ఉంటుంది. ఇక అబ్రహాము పీరియడ్, అబ్రహాము సుమారుగా యేసు ప్రభుల వారి కంటే ముందుగా సుమారుగా 2000 సంవత్సరాలకు పూర్వం ఉన్నారండి. అందరూ అమ్మా మీకు బోరుగా ఉంటే నాతో చెప్పాలి, ఓకేనా? క్యాజువల్గా మాట్లాడుకుందాం. ఏదో నేనేదో వాక్యం చెబుతున్నట్టుగా, మీరేదో ఇబ్బందికరంగా కాకుండా క్యాజువల్గా. ఇది ఒక బైబుల్ స్టడీ, ఒక సెమినార్, ఓకేనా? ఈ గ్రంథంలోని ఏమి రాయబడిందో మీరు ఇంటికి పోయేసరికేనే ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏదో అరిశాడు, మేము ఇంటికి పోయాము, ఆయన ఆమెను అన్నాడు, మేము అన్నం తిన్నాము, మా దారిని మేము పోయాము అన్నట్టుగా కాకుండా, మీరు వచ్చినందుకే మీకు ఒక ఉపయోగం ఉండాలి, ఓకేనా? ఈ గ్రంథం మీద ఒక పట్టు రావాలి ఈరోజు. ఈ గ్రంథంలోని మీరు కొన్ని సంగతులైనా సరే గుర్తుండిపోవాలి అలా, ఓకే? ఈ గ్రంథానికి ముందు చరిత్ర చెబుతున్నాం, ఇజ్రాయేలీల చరిత్ర. ఎవరితో ప్రారంభించాం మనం? అబ్రహాముతో ప్రారంభమై ఇప్పుడు ఎవరి స్టేజ్ వరకు వచ్చేసింది? దావీదు స్టేజ్కి వచ్చేసరికినే ఒక మంచి పొజిషన్లో ఉన్నట్టుగా మనం గమనిస్తాను. ఈ దావీదుకి, దావీదు ఉన్నటువంటి టైం ఎంత అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలండి. అమ్మ చెప్పండి అందరం, దావీదు ఎప్పుడు ఉన్న వ్యక్తి? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు. అబ్రహాము క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు పూర్వం ఉన్నవాడు. క్రీస్తు పూర్వం 2000 ఇయర్స్ ఎగో ఉన్నది వ్యక్తి అబ్రహాము గారు, 1000 ఇయర్స్ ఎగో ఉన్నది వ్యక్తి, అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు దావీదు నుండి యేసు ప్రభుల వారికి ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత అంటే మరలా 1000 సంవత్సరాలు, అంతేనా? ఇప్పుడు యేసు ప్రభుల వారికి అబ్రహాముకు ఉన్న గ్యాప్ ఎంత? 2000 సంవత్సరాలు. దావీదుకి అబ్రహాముకి మధ్య ఉన్న గ్యాప్ ఎంత? 1000 సంవత్సరాలు. ఈ దావీదుకి యేసు ప్రభుల వారికి ఉన్న గ్యాప్ ఎంత? అంటే యేసు ప్రభుల వారికి అబ్రహాముకి ఉన్న గ్యాప్ 2000 అయితే, ఈ 2000 సంవత్సరాల కాలాన్ని 4 గ్రూపులు ఇజ్రాయేలీలను పరిపాలించారండి. 4 గ్రూపులు ఇజ్రాయేలీలను ఏలారు. ఈ 4 గ్రూపులలోని ఫస్ట్ గ్రూప్ని ఏమంటామంటే పేట్రియాక్స్ అని అంటాం. ఏమంటాం చెప్పండి అందరం? అంటే ప్రధానులు, లేకపోతే ఆ గోత్రాలకు అధిపతులు అన్నట్టుగా. అందులో ఒక అబ్రహాం ఉన్నాడు, అందులో ఒక ఇస్సాకు ఉన్నాడు, అందులో ఒక యాకోబు ఉన్నాడు, అందులో ఒక యోసేపు ఉన్నాడు. ఈ పెద్దలు అనుకున్న వారందరూ కూడా వాళ్ళని నడిపించారు మొదట.
అమ్మ వాళ్ళందరిని నడిపించినాడు. ఇలా నడపబడినటువంటి కాలం ఎంత అంటే 500 సంవత్సరాలు. మొదటి 500 సంవత్సరాలు పేట్రియాక్స్ అని అంటాం, వాళ్ళు పరిపాలించారు ఇజ్రాయేలీలను మొదటి 500 సంవత్సరాలు. రెండవ 500 సంవత్సరాలు ఉన్నాయి కదా, అంటే 2000 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం. అర్థమవుతుంది కదా మాందరికి, అర్థమవుతుందా లేకపోతే నా దారి నేను పోతున్నాను. ఓకే, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల వరకు కూడా ఇజ్రాయేలీలు ఎవరి ఆధీనంలో ఉన్నారు అని అంటే వాళ్ళను వాళ్ళే పరిపాలించుకుంటున్నారు. వాళ్లకు అక్కడున్నటువంటి ప్రధానులు, ముఖ్యంగా మూల పురుషులు లేకపోతే పేట్రియాక్స్ అని అంటాం, వాళ్ళు ఈ 500 సంవత్సరాలు వాళ్ళని పరిపాలించారండి. ఆ తర్వాత ఉన్నటువంటి 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఈ 500 సంవత్సరాల గ్యాప్, ఈ 500 సంవత్సరాల గ్యాప్లోని ఫస్ట్ వన్ పేట్రియాక్స్, సెకండ్ వన్ ప్రొఫెట్స్ లేకపోతే జడ్జెస్ అనేవాళ్ళు ఈ 500 సంవత్సరాల కాలాన్ని పరిపాలించారండి. ఈ 500 సంవత్సరాల కాలాన్ని ఎవరు పరిపాలించారు? రెండో గ్రూప్ న్యాయాధిపతులు పరిపాలించారు. న్యాయాధిపతులు మోషేతో ప్రారంభమై ఈ సమూయేలుతో ఎండ్ అవుతుంది. అంటే క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాల వరకు గ్యాప్ ఈ మధ్యలోని న్యాయాధిపతులు పరిపాలించారు. ఈ 1000 నుండి 1500 వరకు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ టైం అంతా కూడా వాళ్ళని ఏమంటారంటే ప్రిన్సెస్ అని అంటాం, కింగ్స్ అని అంటాం, రాజులు పరిపాలించారు. మొదటేమో పేట్రియాక్స్ పరిపాలించారు, రెండోదేమో ప్రొఫెట్స్ పరిపాలించారు, మూడోదేమో ప్రిన్సెస్ పరిపాలించారు, నాలుగోదేమో ప్రీస్ట్స్ అని అంటాం, యాజకులు పరిపాలించారండి. 4 గ్రూపులు కనపడుతున్నాయి మీకు. మొదటిది ప్రధానులు, రెండోది న్యాయాధిపతులు, మూడోది రాజులు, నాలుగోది యాజకులు. ఈ 4 గ్రూపులు ఇజ్రాయేలీలను పరిపాలించినట్టుగా మనం చూస్తున్నామండి. అమ్మా ఈ 4 గ్రూపులకి కామన్గా ఒక లీడర్ కావాలి. అందులోని ఒక ప్రధాన యాజకుడై ఉండాలి, ఒక ప్రధానుడై ఉండాలి, రాజులకు రారాజయ్య ఉండాలి, లేకపోతే యాజకులకు మహాయాజకుడై ఉండాలి. ఇందులో ఉన్నటువంటి 4 గ్రూపులలో కూడా అన్ని క్వాలిటీస్, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఫెయిల్ అయిపోయారు. ఈ 4 గ్రూపులకి కంబైన్డ్గా రాబోయేటటువంటి ఒక మహానాయకుడు కావాలి. ఆ మహానాయకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగురుతుగా ఉన్నటువంటి ఈ పరిపాలనలో ఉన్నటువంటి ఎన్నో చరిత్రలో మనకు గ్రంథాలుగా వివరించబడ్డాయి. అందులోని ఒక మంచి, ఒక ఈజీగా అర్థమయ్యేటటువంటి గ్రంథమే ఈరోజు మనం పాఠ్యాంశంగా ఎంచుకున్నటువంటి గ్రంథం. అదేంటిది? సమూయేలు మొదటి గ్రంథం. ఈ సమూయేలు మొదటి గ్రంథం, ఇందులోని 31 అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను మీకు. ఎన్నున్నాయమ్మా? 31 అధ్యాయాలు. ఈ 31 అధ్యాయాలని 2 భాగాలుగా విడగొడదాం. ఈరోజు మరలా చెప్తాం, ఎన్ని భాగాలు విడగొడదాం? 2 భాగాలుగా విడగొడదాం. మొదటి 12 అధ్యాయాలు ఒక భాగం, 13 నుంచి 31 అధ్యాయాల వరకు రెండో భాగం. మొదటి 12 అధ్యాయాలు ఒక భాగం, 13 నుంచి 31 అధ్యాయాల వరకు రెండో భాగం. మొదటి భాగంలోని అంటే 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు న్యాయాధిపతులలో చివరివాడు ఎవరు చెప్పండి? సమూయేలు చరిత్ర అంతా కూడా ఈ 12 అధ్యాయాల్లో ఉంటుందండి. ఇక్కడ వరకు ఉంటుంది. అంటే ఈ సమూయేలు కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయనంటే 1 to 12 చాప్టర్స్ వరకు ఉంటాయి. ఇక అభిషేకం పొందినటువంటి ఇజ్రాయేలీల మొదటి రాజు అయినటువంటి సౌలు జీవిత చరిత్ర ప్రారంభమై, రాజుగా ప్రారంభమై 13 నుంచి ప్రారంభమై 31తో అతని జీవితం ఎండ్ అయినట్టుగా ఉంటుంది. ఇది మొదటి మీకు హై లెవెల్ ఇన్ఫర్మేషన్. అమ్మా మొదటి 12 అధ్యాయాలు సమూయేలు గురించి, 13 నుంచి 31 వరకు ఉన్నాయి సౌలు గురించి ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకరు కొంచెం డెప్త్కి వెళ్దాం. ఈ మొదటి 12 అధ్యాయాలలో ఏముంటుంది అని అంటే, మొదటి అధ్యాయంలోని ఒక గొప్ప ప్రార్థనా పరురాలతో ప్రారంభమవుతుంది. ఎవరితో ప్రారంభమవుతుంది? ఒక గొప్ప ప్రార్థనా పరురాలతోని ఈ గ్రంథం ప్రారంభించబడుతుంది. ఆమె జీవిత చరిత్రే హన్నా గారు. ఎవరు? హన్నా గారు. హన్నా ప్రార్థన చేయటం వలన ఒక కుమారుడైనటువంటి ఎవరు సమూయేలును పొందుకోవటం. ఆ సమూయేలును తీసుకుపోయి ఎక్కడ
ఎక్కడ షిలోహు అనేటటువంటి ప్రాంతంలో విడిచిపెట్టడం, అక్కడ ఆ కుమారుడు ఎదగటం, ఆ తర్వాత వచ్చేసరికి ఇదంతా కూడా మొదటి రెండు మూడు అధ్యాయాలలోనే ఇదంతా ఉంటుంది. ఒకటి రెండు మూడు అధ్యాయాలలోనే ప్రార్థించటం, కుమారుడిని పొందుకోవటం, ఆ కుమారుడు పెద్దవాడవటం, ఆ కుమారుని దశకు పోయి షిలోహులో విడిచిపెట్టడం, ఆ కుమారుడు ఎదిగి దేవుని ఎదుట గొప్పవాడిగా అవతరించడం అనేది ఇది కనపరుస్తూ ఉంది. మొదటి మూడు అధ్యాయాలు అయిపోయింది. తర్వాత నాలుగు ఐదు ఆరు అధ్యాయాలను కనుక మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ రెండు జాతుల మనుషులు కనిపిస్తుంటారు బైబిల్లో. ఈ సమయలు మొదటి గ్రంథం నాలుగు ఐదు ఆరు అధ్యాయాలను కనుక మనం జాగ్రత్తగా చూస్తే రెండు రకాలైనటువంటి జాతులు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు అనంటే ఒక పక్క ఫిలిస్తీన్లు, మరొక పక్క ఇజ్రాయేలీ. అమ్మా అందరు చెప్పండి, మొదటి మూడు అధ్యాయాలు ఎవరి గురించి ఉంది? మొదటి మూడు అధ్యాయాలు అన్న సమూయేలు, అక్కడే ఇంకొక వ్యక్తి గురించి కూడా రాయటం జరిగింది, అదే ఏలీ గారు. అదే ఎవరి గురించి? ఏలీ గారి గురించి. ఇప్పుడు నాలుగో అధ్యాయానికి వచ్చేసరికినే రెండు జాతులు మనుషులు కనిపిస్తున్నారు. ఒక జాతి ఎవరు? ఫిలిస్తీన్లు, మరొక జాతి ఇజ్రాయేలీ. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎవరు, ఫిలిస్తీన్లు ఎవరు అని అంటే, ఇప్పుడు ఇజ్రాయేలీల గురించి ఇప్పటివరకు విన్నాం. ఇజ్రాయేలీలు ఎవరు? ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వారా, ఎరగని వారా? ఎరగటం అంటే అర్థం ఏంటిది? అమ్మా ఎరగటం అంటే అర్థం ఏంటి? యేసుప్రభు పేరు ఎవరికి తెలియదు? ఇప్పుడు మీరందరూ యేసుప్రభుని ఎరిగిన వారేనా అంటే అర్థం ఏంటిది? యేసుక్రీస్తు అంటే మీకు తెలుసా? ఎట్లా తెలుసు మీకు? ఎట్లా తెలుసు? ఆయన మాటల ప్రకారం ప్రవర్తిస్తే మీరు ఎరిగినట్లు. ఎరగటం అని అంటే అర్థం ఏంటంటే ఆయన మాటల ప్రకారం ప్రవర్తిస్తే. ఇక్కడ ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లు ఇద్దరున్నారు. ఇజ్రాయేలీలు అరగంట పీపుల్ అండి, ఏమంటారు, దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఈ ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి పోయి, ఈ ఫిలిస్తీన్లు ఒక పక్క, శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిస్తీన్లు ఒక పక్క, ఇజ్రాయేలీలు ఒక పక్క, ఇద్దరు కలిసి యుద్ధం చేసేసారు. యుద్ధం చేసేసినప్పుడు ఇజ్రాయేలీలు 4,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? ఎవరి పక్షాన? ఇజ్రాయేలీలు చనిపోయారు. వీళ్ళు ఏం చేశారు? కామన్గా పోయి అక్కడ ఉన్నటువంటి ఏలీ కుమారులు అయినటువంటి ఫినిహాసు, ఓప్ని అనేటటువంటి వాళ్ళకి పోయి చెప్పి, అయ్యా మేము ఓడిపోయాము, మరి ఎందుకు అని అనగానే వాళ్ళు, మేము ఖచ్చితంగా మేము గెలిపిస్తాము, మేము గనక ప్రార్థన చేస్తే ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అన్నటువంటి ఉద్దేశంతోనే ఒక మందసాన్ని తీసుకొని పోయి మరొకసారి యుద్ధానికి పోయారు. ఆ మందసాన్ని యుద్ధంలోనే పోగొట్టుకొని ఈ ఫినిహాసు, ఓప్ని అనే వాళ్ళు కూడా ప్రాణాలను కోల్పోయి ఈ మందసం అనేది ఫిలిస్తీన్ల పాలైపోయింది. ఇదంతా కూడా ఎక్కడ ఉంటుందంటే 4, 5, 6 అధ్యాయాల్లో ఉంటుంది. ఈ మందసం ఎప్పుడైతే ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళిపోయిందో, ఆ ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళిపోయినటువంటి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఫిలిస్తీన్లు అందరూ కలిసి ఈ మందసాన్ని వాళ్ళ దేవత అయినటువంటి దాగోను, దేవత పేరు చెప్పండి అందరూ. బాగుందా దేవత పేరు? అమ్మా ఏం పేరు దేవత పేరు? డాగోన్ అంటారు ఇంగ్లీష్లో. డాగోన్ మీరు మాట్లాడితేనే నాకు చెప్పాలనిపించింది. మీరు మౌనంగా కూర్చున్నారనుకోండి, మీరు ఏమైనా ఇండికేషన్ తెలుసా నాకు, తొందరగా ఆపేసేయి అని అర్థం. ఓకే, డాగోన్ అనేటటువంటి ఒక దేవత ఉంటే ఆ దేవత ముందు ఈ మందసాన్ని పెట్టేశారు. మందసాన్ని పెట్టేసిన తర్వాత దేవతను ముక్కలు ముక్కలుగా నరికేసేసాడు దేవుడు. నరికేసిన తర్వాత వాళ్ళకి చెప్పుకోలేనటువంటి స్థలాలలోని వాళ్ళకి గడ్డలు పుట్టడం, అది తట్టుకోలేక ఈ మందసాన్ని మళ్ళీ దేశపోయినరా బాబు అని ఇజ్రాయేలీలకు మరలా తిరిగి పంపించడం అనేది జరిగింది. ఇక 8వ అధ్యాయానికి వచ్చేసరికనే ఆ మందసాన్ని ప్రార్థనాపూర్వకంగా మరొక స్థలంలో ఉంచి ఈ సమూయేలు అక్కడ ఉంచడం జరిగింది. అప్పుడు దేవుడు 9వ అధ్యాయంలోని ఒక మంచి మాట అంటున్నారండి. అది ముఖ్యమైనటువంటి మాటగా ఈరోజు మొదటి సెషన్కి రెండో సెషన్కి అదే మెయిన్ వచనంగా మనం బాగా ధ్యానం చేద్దాం ప్రియమైన వాళ్ళ. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలోని మొదటి రాజు అయినటువంటి సౌలు గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట, ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం, ఇక్కడ అభిషేకం జరుగుతుంది. 9వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 15, 16 వచనాలు చూద్దామమ్మా. 15, 16 వచనాలు. ఇక్కడ మీ అందరికీ తెలిసినటువంటి సంగతి ఏంటి అనంటే, ఇది జస్ట్ బ్రీఫ్ ఇస్తున్నాను మీకు,
అసలు బైబిల్లోని ఈ గ్రంథంలోని హైలైట్స్ చెబుతున్నాను, లోతుగా తర్వాత ఆలోచిద్దాం. ఈ గ్రంథంలోని ఇప్పటి వరకు కూడా 8 అధ్యాయాల్లో ఏముందో ఓవర్ వ్యూ ఇచ్చినాను. ఇప్పుడు 9 అధ్యాయానికి వచ్చేసరికనే అక్కడ ఒక మంచి మాట ఉంది, ఈ సౌలు గురించి చెబుతున్నారు. చూడండి అక్కడ, సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేశను. ఎట్లనగా, నా జనుల మొర నా యొద్దకు వచ్చెను. ఆ మాట బాగా చదువుదాం మరలా. ఇక్కడ ఏదో ప్రాబ్లం అనేది అయితే ఉంది. అమ్మా బాగా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇజ్రాయేలీలకు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంది. ఆ మొర ఎవరికి చేరిందంట? ఆ మొర ఎవరికి చేరింది అని అంటే దేవుడికి చేరింది. ఇప్పుడు ఆ మొర గురించి దేవుడు చెబుతున్నాడండి. ఎవరితో చెబుతున్నారు అని అంటే సమూయేలుతో చెబుతున్నారు. ఏమంటున్నారు? ఇప్పుడు మరలా చదువుదాం అన్నమాట. ఎట్లనగా, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను, కాగా ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇజ్రాయేలీల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపీటై బెన్యామీను దేశంలో నుండి నీ దగ్గరకు వస్తారు అని ముందుగా చెబుతున్నారండి దేవుడు. ఎవరి గురించి చెబుతున్నారమ్మా? బెన్యామీను వంశంలో పుట్టినటువంటి వ్యక్తి సౌలు. బాగా విందాం, సౌలు ఎవరు? బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి. తన తండ్రి అయినటువంటి కీషుకు కొన్ని గాడిదలు ఉన్నాయి. మీ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా గాడిదలు అంటే ఇష్టమేనా? అమ్మా గాడిదలు ఎవరన్నా కాసిన వాళ్ళు ఉన్నారా? గాడిదలు కనుక తప్పిపోయినాయి అనుకోండి, మనకే ఉండి తప్పిపోతే ఆ గాడిదలను ఎత్తుక్కుంటూ పోయేటటువంటి కుమారులు ఎవరైనా ఉంటారా ఈ రోజులలో? ఉంటారా? అసలు ఎవరైనా ఆలోచిస్తారా? అమ్మా ఆ గాడిదలు పోతే పోయినాయి అని అనుకుంటాం. తండ్రి ఒక మాట చెప్పగానే, నానా నాయనా సౌలా మన గాడిదలు తప్పిపోయినాయి ఇంటికి రాలేదు అని అనగానే ఆ గాడిదలను వెతుక్కుంటూ దేశాల మీద వెళ్ళిపోయాడు. ఎవరో సౌలు తండ్రి మాటకు లోబడేటటువంటి గొప్పవాడు. వెరీ గుడ్, బాగుంది. ఎంత ఈ సౌలు ఆ గాడిదల కోసం తిరుక్కుంటూ వస్తానే సరికనే దేవుడు సమూయేలు దగ్గరకు ముందే చెబుతున్నాడు, రేపు ఈ టైంకి నీ దగ్గరికి ఇజ్రాయేలీలను పరిపాలించడం కోసం ఒకేనా ఒక రాజును నేను సెలెక్ట్ చేస్తున్నాను కదా, అది ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాను? మరల చదువుతాను నేను ఆ మాట, నా జనుల మొర నా యొద్దకు వచ్చును, నేను వారిని దృష్టించి ఉన్నాను, కాగా ఆ మాట బాగా అర్థం చేసుకుందాం అమ్మా, ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకు ఈ అలాట్ ఏమంటారు ఈ అధికారాన్ని ఇస్తున్నాడంట అండి. సౌలును ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు? ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకు ఏర్పాటు చేశాడంట? ఫిలిస్తీయుల చేతిలో నుండి చెప్పండి, అందరూ చెప్పండి, ఎందుకు చెప్పండి? ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను విడిపించాలి అని ఆ ఇజ్రాయేలీల మీద అధికారిగాను అభిషేకం పొందినటువంటి రాజుగాను దేవుడు నిర్ణయిస్తున్నాడు. దేవుడు ఇప్పుడు గనక ఒక మాట అడిగారనుకోండి సౌల్ని, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సౌల్స్ లైఫ్ అని అన్నాం అనుకోండి, అసలు సౌలు ఎందుకు భూమి మీద పుట్టాడు అని అంటే దేవుడికి ఉన్న ఒకే ఒక కారణం ఏంటి అని అంటే డైరెక్ట్గా దేవుడు చెబుతాడు, నాయన సౌల నీ పుట్టుక వెనక కారణం ఏంటంటే నువ్వు పుట్టిందే ఎందుకు? నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఇప్పుడు ఫిలిస్తీయుల చేతిలో బాధపడుతున్నారు, ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించడం కోసమే నిన్ను పుట్టించాను అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా భూమి మీద ఈరోజు ఉన్నాం. మనకి కూడా ఏ కారణం లేకుండా మనమేమీ భూమి మీదకు రాలేదు. మనకి కూడా ఒక రీజన్ అనేది ఉంది. ఆ రీజన్ తెలుసుకొని ఆ రీజన్ దేవుడు ఏ చిత్తంతోనైతే మనకి బ్రతికిచ్చాడో అది తెలుసుకొని దాన్ని నెరవేరిస్తే మంచిది. నెరవేర్చకపోతే ఎందుకు ఇచ్చాడో తర్వాత అడుగుతాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు సౌలుకి ఒక పట్టాభిషేకం జరగబోతుంది. ఎందుకు పట్టాభిషేకం జరగబోతుంది? నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఫిలిస్తీయుల చేతిలో నుండి
వారిని విడిపించటం కోసమే నిన్ను అభిషిక్తునిగా వాళ్ళపైన అధికారిగాను నిన్ను రాజుగా అభిషేకం చేస్తున్నాను అని సౌలు గురించి ఎవరికి చెబుతున్నారు? ఇప్పుడు సమూయేలు గురించి, సమూయేలుకు చెబుతున్నారండి. రేపీట్ అయ్యాక అతను వస్తాడు, అతను అభిషేకం చేయని అన్నాడు. మొత్తం ఏదైతే అభిషేకం జరిగింది, ఓకేనా, 9, 10, 11, 12 అధ్యాయాల్లో కనుక మనం జాగ్రత్తగా చూస్తే అసలు ఈ సౌల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో ఆ రీజన్స్ అన్నీ కూడా దేవుడు అతనికి చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే సౌలు మహారాజు రాజు అయిపోయాడు, ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు అయిపోయాడు. ఇప్పుడు 13 అధ్యాయానికి వచ్చేసరికి సౌలు ఆల్రెడీ రాజు. సౌలు బ్రతుకులోని ముఖ్యంగా 3 యుద్ధాలు జరిగినాయండి. ముఖ్యంగా ప్రధానమైనటువంటి యుద్ధాలు 3 యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాలలోని మొదటి యుద్ధం 13 అధ్యాయంలో జరిగింది. ఎక్కడ? సమూయేలు మొదటి గ్రంథం 13 అధ్యాయంలో జరిగింది, ఓకేనా. ఆ యుద్ధంలోని సౌలు పరిస్థితి ఎలా ఉంది అని అంటే సౌలు చివరికి ఓడిపోయే స్టేజ్కి వచ్చేసాడండి. సౌలు ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్కి వచ్చేసాడు. కానీ ఆ రోజు తన కుమారుడైనటువంటి యోనాతాను, ఏం పేరు అతని పేరు? ఇప్పుడు మనం ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? 13 అధ్యాయంలో ఉన్నాం. ఇంకెన్ని అధ్యాయాలు మనకు మిగిలినవి? 31 అధ్యాయాల వరకు పోవాలి. ఇప్పుడు మన స్టోరీ మొత్తం తీసుకొస్తున్నా, ఓకేనా. ఆ తర్వాత లోతుల్లోకి వెళ్ళిపోదాం. 13 అధ్యాయంలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగేటప్పుడు ప్రియమైన వారా, తన కుమారుడైన జోనాథాన్, ఈ యోనాథాన్ అనే వ్యక్తి తెలివిగా ఆ శత్రువుల దగ్గరకు వెళ్ళి వాళ్ళందరినీ సంహరించడం వలన సౌలు మొట్టమొదటి యుద్ధంలోని గెలుపొందాడు. ఫస్ట్ యుద్ధంలో గెలుపొందడానికి కారకుడెవరు? మొట్టమొదటి యుద్ధంలో గెలవడానికి కారకుడెవరు? యోనాథాన్. ఇప్పుడు 2వ యుద్ధం జరుగుతుంది. అయితే ఈ మొదటి యుద్ధంలో జరిగిన తర్వాత సౌలు కొన్ని కావాలనే మిస్టేక్స్ చేశాడు. కొన్ని తప్పుల మీద తప్పులు చేసేసాడు. దేవుడికి చాలా కోపం వచ్చింది. ఆయన, నిన్ను అందుకోసం కాదు, నువ్వు ఇలా తప్పులు చేయటం కోసం కాదు, నీ తప్పులు ఏదో నువ్వు తెలుసుకోవాలి, నీ పద్ధతి ఏదో నువ్వు మార్చుకోవాలని దేవుడు చెప్పినా కూడా దేవుడు మాటను వినలేదండి. ఇక్కడ ఒక మంచి మాట మీకు చూపిస్తాను. 15వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇప్పుడు 15వ అధ్యాయంలోని మొదటి వచనం నుండి కనుక జాగ్రత్తగా చూస్తే, ఆమా, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇజ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఎవరి మాట వినాలంటమ్మా? మీరు కూడా ఎవరి మాట వినాలి? పెద్ద బాసు మాట వినాలి మీరు, అంతేనా? ఎవరు పెద్ద బాసు? దేవుడు అయితే మంచిది, దేవుడు కాకపోతే ఇంకెవరైనా నష్టమే. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము అని అన్నాడండి. అమ్మా ఏమన్నాడండి? ఎవరిని హతం చేయమంటున్నాడు దేవుడు? అమాలేకీయులను హతము చేయుము అని అన్నాడండి. అసలు ఎవరిని వెనక ముందు ఆలోచించొద్దు అని అన్నాడు. వెనక ముందు ఆలోచించొద్దు. అమాలేకీయుల మీదకు మీరు వెళ్ళి మొత్తాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసి, అసలు అమాలేకీయుడు అనే జాతి భూమి మీద కనపడకూడదు, ఆ జాతే కనపడకూడదు అని. ఇప్పుడు జడ్జిమెంట్ ఎవరిది? జడ్జిమెంట్ దేవుడిది. ఆ జడ్జిమెంట్ అమలు చేసే సైనికుడు ఎవరు? ఇప్పుడు జడ్జి ఊరేస్తాడండి. జడ్జి ఊరేస్తాడు. ఆ ఊరి ఎవరేయాల? ఊరి తీర్పు తీర్చేది జడ్జి. ఆ తీర్పుని అమలు చేసేది ఎవరు? ఆయన కూర్చొని, ఆయన ఒక తాడు బేరుకొని, గుడ్డ అల్లుకొని పిలిచి రారా నాయన అని చెప్పేసి గుడ్డ ముసుకేసి అంత చేస్తాడా? ఎవరు చేస్తారు? ఆర్డర్ చేసేస్తాడు వెంటనే. ఇదిగో పలానా పోలీస్ డిపార్ట్మెంట్ పలానా తేదీన ఇన్ని గంటలకు ఇదిగో పలానా ప్లేస్లోని వాళ్ళని ఉరేసేయండి అని అంటారు. అంటే శిక్షణ ఖరారు చేసేది ఒకరు, శిక్షణ అమలు చేసేది ఒకరు. ఇప్పుడు శిక్షణ ఖరారు చేసింది ఎవరు? దేవుడు ఖరారు చేశారు. అమలు చేయాల్సింది ఎవరు? ఇక్కడ అమలు చేయాల్సింది ఎవరు? అమాలేకీయులను లేపేయి అని ఆయన చెప్పాడు. లేపేయాల్సిన బాధ్యత ఎవరిది?
ఇప్పుడు సౌలుది, సౌలే కదా నాయకుడు, సౌలుది